లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. టుడేస్ అవర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ యూనిట్ 10th క్లాస్ యూనిట్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. థ్యాంక్ యూ. ఈరోజు మనం డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనేటటువంటి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుందాం. డిస్పర్షన్ ఆఫ్ లైట్, dispersion of light, the definition for the dispersion of light is equal to the splitting of white light into different colors. Splitting of white light into different colors when light is passing through an medium. Oka medium gunda light travel ainappudu white light different colors ga split avadane, that is called a dispersion of light. In prism, we learn about dispersion of light in prism in previous video, previous chapter, previous topic. The dispersion of light through the prism. దాంట్లో మనం నేర్చుకున్నాం ప్రిజంలో గుండా వైట్ లైట్ వెళ్ళినప్పుడు 7 కలర్స్ ఇట్ డిస్పర్సెస్ ఇన్ టు 7 కలర్స్ విత్ ది ఆర్ 7 కలర్స్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. 7 కలర్స్గా డిస్పర్స్ అవ్వడాన్ని మనం గమనించాం ప్రిజంలో వైట్ లైట్ వెళ్ళినప్పుడు. ప్రిజం అనేటటువంటి మీడియంలోంచి లైట్ వెళ్ళినప్పుడు 7 డిఫరెంట్ కలర్స్ విచ్ హ్యావ్ డిఫరెంట్ వేవ్ లెన్స్. ప్రతి కలర్ లైట్ కూడా డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటుంది. ప్రతి లైట్కి కూడా డిఫరెంట్ వేవ్ లెంత్ ఉంటుంది. వైలెట్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, ఇండిగోకి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, రెడ్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. డిఫరెంట్ వేవ్ లెన్స్ కలిగినటువంటి డిఫరెంట్ కలర్ లైట్స్ అనేవి ప్రిజం గుండా బయటకు వస్తాయి. వైలెట్ కలర్ హ్యాజ్ ఎ షార్టెస్ట్ వేవ్ లెంత్, అన్నిటికంటే తక్కువ వేవ్ లెంత్ కలిగింది వైలెట్ కలర్. అన్నిటికంటే ఎక్కువ వేవ్ లెంత్ కలిగింది రెడ్ కలర్ లైట్. అన్నిటికంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ దిస్ వేవ్ లెంత్? వేవ్ లెంత్ మీన్స్, వేవ్ లెంత్ చెప్పబోయే ముందు వీ లెర్న్ అబౌట్ నైన్త్ క్లాస్ అబౌట్ వేవ్ థియరీ. లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. లైట్ అనేది వేవ్స్ రూపంలో ప్రాపగేట్ ముందుకు జరుగుతుంది అనేది నేర్చుకున్నాం. లైట్ ఈజ్ ఎన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అని నేర్చుకున్నాం. లైట్ ఈజ్ ఎన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్. ఇట్ హ్యాస్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ అండ్ ఇట్ ఈస్ ఎ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్. నైన్త్ క్లాస్లో నేర్చుకున్నాం మనం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్కి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ట్రఫ్, క్రస్ట్ రెండు ఉంటాయి కదా, ఒక పైన ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇంకొక సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నటువంటి ఆ వేవ్స్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటాం. లైట్ వేవ్స్ ఆర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ బికాస్ లైట్ వేవ్స్ హ్యాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో కంటైన్స్ ఫర్ ద లైట్ వేవ్. సో లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్. ఫర్ ద ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ దెర్ ఇస్ ఏ వేవ్ హ్యాస్ అ సమ్ పర్టికులర్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ మీన్స్ యూ లెర్న్ అబౌట్ ద ఇన్ ప్రీవియస్ క్లాసెస్. చిన్న క్లాసులో మనం నేర్చుకున్నాం వేవ్ లెంత్ అంటే ఒక ట్రఫ్కి మరియు ఇంకొక పక్కనే ఉండేటటువంటి ట్రఫ్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ ట్రఫ్స్ ఆర్ కాన్సిక్యూటివ్ క్రస్ట్స్. రెండు పక్క పక్కనే ఉండేటటువంటి ట్రఫ్స్కి పక్క పక్కనే ఉండేటటువంటి క్రస్ట్స్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్నే ద డిస్టెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ ట్రఫ్స్ ఆర్ కాన్సిక్యూటివ్ క్రస్ట్ ఇస్ కాల్డ్ వేవ్ లెంత్. దిస్ ఇస్ కాల్డ్ వేవ్ లెంత్ ఇస్ డినోటెడ్ బై ద లెటర్ ల్యాంబ్డా. దిస్ ఇస్ ద ల్యాంబ్డా. సో వేవ్ లెంత్ అంటే ఒక క్రస్ట్కి పక్కనే ఉండేటటువంటి ఇంకో క్రస్ట్ కానీ లేదా ఒక ట్రఫ్కి ఇంకో పక్కనే ఉండేటటువంటి కాన్సిక్యూటివ్ ట్రఫ్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అని చెప్పుకున్నాం చిన్న క్లాస్లో నేర్చుకున్నాం. దిస్ వేవ్ లెంత్
this seven colors have different wavelengths. Prati color kuda different wavelength untundi. Vaatilo annitikante takkuva wavelength violet color ku untundi. WebGR lo annitikante ekkuva wavelength red color ki undadam manam jarugutundi. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం అంతకు ముందు క్లాసులో నేర్చుకున్నటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజంలో ద ప్రిజం హ్యాజ్ అ పర్టిక్యులర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అది కూడా చెప్పడం జరిగింది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రతి మీడియంకి కూడా డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఒకసారి గమనించినట్లయితే ఇన్ వాక్యూమ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ కలర్స్ అన్ని కలర్స్కి కూడా స్పీడ్ ఆఫ్ లైట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఇన్ వాక్యూమ్. వాక్యూమ్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి అన్ని కలర్స్కి కూడా అన్ని కలర్స్ యొక్క స్పీడు ఒకేలా ఉంటుంది కాన్స్టెంట్గా ఉంటుంది ఇన్ వాక్యూమ్. స్పీడ్ అనేది వేవ్ లెంగ్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వేవ్ లెంగ్త్ వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా స్పీడ్ అనేది ఒకే రకంగా ఉంటుంది వాక్యూమ్లో. So speed is a constant in vacuum for all colors, but in a medium like glass or air or water, any medium, the wavelengths are different. By that, the speed of light of the speed of different colors, colored light, the speed of different colored light is also different because of the wavelengths are also different for the violet nunchi. ఇండిగో నుంచి రెడ్ కలర్ వరకు డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉండడం వల్ల ఆ కలర్ లైట్ ఏదైనా మీడియంలోకి ఎంటర్ అయితే ప్రిజం కానీ గ్లాస్ ప్రిజం కానీ ఎయిర్ కానీ వాటర్ కానీ ఇలాంటి మీడియంస్లోకి ఎంటర్ అయినప్పుడు వాటి యొక్క స్పీడ్లో డిఫరెన్స్ వస్తుంది. అదేవిధంగా వేవ్ లెంగ్త్స్లో ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ డిపెండ్స్ అపాన్ వేవ్ లెంగ్త్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం refractive index of glass or refractive index of air, refractive index of water. The medium, refractive index of medium is depends upon the wavelength. Wavelength meeda depend ayi untundi. Refractive index anedi wavelength meeda, aa light yokka wavelength meeda depend ayi untundi. Ikkada red color ki ekkuva wavelength untundi, violet color ki takkuva wavelength untundi. Ante red color ekkuva dooram prayaninchagaladu, ekkuva wavelength undi kabatti. వైలెట్ కలర్ అంత ఎక్కువ దూరం ప్రయాణించలేదు ఎందుకంటే తక్కువ వేవ్ లెంత్ ఉంది కాబట్టి. ఇక్కడ ఆల్సో స్పెక్ట్రమ్ అనేది ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. దానికి చెప్పుకునే ముందు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రెడ్ ఈజ్ లో. ఎందుకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రెడ్ ఈజ్ లో? రెడ్ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ రిఫ్రాక్షన్ చెందేటటువంటి ప్రాపర్టీ అన్నమాట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో దీని తర్వాత స్పెక్ట్రమ్ అనేది ఒక విషయం గమనిస్తే, స్పెక్ట్రమ్ ఇస్ ద మిక్చర్ ఆఫ్ కలర్స్. వైట్ కలరు డిస్పర్స్ అయిన తర్వాత ఏదైనా మీడియం గుండా ట్రావెల్ చేసినప్పుడు ఆ వైట్ కలర్లో ఉండేటటువంటి సెవెన్ కలర్స్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ కలిగినటువంటి సెవెన్ కలర్స్గా స్ప్లిట్ అవుతాయి. ఆ స్ప్లిట్ అవ్వడాన్నే ఆ స్ప్లిట్ అయినటువంటి ఆ ఫార్మేషన్నే మనం స్పెక్ట్రమ్ అని చెప్తాం. స్పెక్ట్రమ్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ కలర్స్, విబ్జిఆర్ కలర్స్ యొక్క మిక్చర్నే మనం స్పెక్ట్రమ్ అని చెప్తాం. దీని తర్వాత ఫ్రీక్వెన్సీ. ద లైట్ వేవ్ హ్యాజ్ అ పర్టిక్యులర్ డిఫరెంట్ కలర్డ్ లైట్ వేవ్స్ హ్యాజ్ అ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ సారీ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ అని నేర్చుకున్నాం మనం. తర్వాత ఫ్రీక్వెన్సీ అనేటటువంటి విషయానికి వస్తే, కలర్ లైట్కి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుందమ్మా. ప్రతి లైట్కి కూడా లైట్ వేవ్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది, రెండు ఉంటాయి. లైట్ వేవ్ హ్యాజ్ అ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. కలర్డ్ లైట్కి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఇస్ ఏ నంబర్ ఆఫ్ వేవ్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సోర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఒక సోర్స్ నుంచి ఎన్ని లైట్ వేవ్స్ రిలీజ్ అవుతున్నాయి అనేది ఆ సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది. సన్ నుంచి
సెకండ్కి ఎన్ని వేవ్స్ వస్తున్నాయి, ఒక లైట్ నుంచి సెకండ్కి ఎన్ని వేవ్స్, ఎన్ని లైట్ వేవ్స్ వస్తున్నాయి, ఆ నంబర్నే ఆ సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అని చెప్తాము. ఈ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సోర్స్ నువ్వు లైట్ ఏ మీడియంలో గుండా అయినా ట్రావెల్ చేయని, లైట్ ట్రావెల్స్ ఇన్ ఎనీ మీడియం, బట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాన్స్టెంట్ బికాస్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ రిలేటెడ్ టు ద సోర్స్. సోర్స్ నుంచి వస్తున్నటువంటి లైట్ కాబట్టి సెకండ్కి ఎన్ని వేవ్స్ సోర్స్ నుంచి బయటకు వస్తున్నాయని, అంతేగాని మీడియంలో గుండా ట్రావెల్ చేస్తుందా, రిఫ్రాక్ట్ అవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుందా, రిఫ్రాక్షన్ చెందడానికి సోర్స్ నుంచి వచ్చేటటువంటి నంబర్ ఆఫ్ వేవ్స్కి సంబంధం లేదు. కాబట్టి నంబర్ ఆఫ్ వేవ్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ఏ సోర్స్ ఇస్ కాల్డ్ ఎ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఇస్ ఏ కాన్స్టెంట్ ఫర్ ఆల్ మీడియంస్. ఏ మీడియంస్ కూడా అయితే ఫ్రీక్వెన్సీ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ వేవ్ లెంగ్త్ ఈస్ ద చేంజెస్ డిపెండింగ్ ఆన్ చేంజెస్ బై ద మీడియం. మీడియంని బట్టి వేవ్ లెంగ్త్ అనేవి మారుతూ ఉంటాయి, కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా అంతే ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ వేవ్ లెంగ్త్, ద రిలేషన్ బిట్వీన్ ద వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ గురించి మాట్లాడుకున్నాం. లైట్ యొక్క స్పీడ్ వాక్యూమ్లో కాన్స్టెంట్గా ఉంటుంది ఏ కలర్ అయినా సరే, కానీ మీడియంకి వచ్చేటప్పటికే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కలర్ని బట్టి స్పీడ్ అనేది, లైట్ వేవ్ యొక్క మీడియంని బట్టి లైట్ వేవ్ యొక్క స్పీడ్ అనేది మారుతూ ఉంటుంది. గ్లాస్లో ఒక స్పీడ్ ఉంటుంది, ఎయిర్లో ఒక స్పీడ్ ఉంటుంది, వాటర్లో ఒక స్పీడ్ ఉంటుంది. కాబట్టి లైట్ యొక్క స్పీడ్ అనేది డిపెండ్స్ అపాన్ ద మీడియం అండ్ వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ ఈజ్ ఆల్సో డిపెండ్స్, వేవ్ లెంగ్త్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ మీడియంస్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్డ్ లైట్స్. సో అదేవిధంగా ఫ్రీక్వెన్సీ, బట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ మీడియంస్. అన్ని మీడియంస్కి కూడా ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ మూడింటికి రిలేటెడ్ తెలియజేసేటటువంటి ఒక ఈక్వేషన్ ఉంది, వి ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. న్యూ ఈజ్ డినోటెడ్ బై ద ఫ్రీక్వెన్సీ, నంబర్ ఆఫ్ వేవ్స్ రిలీజ్డ్ పర్ సెకండ్ ఫ్రమ్ మై సోర్స్. న్యూ అనే గుర్తుతో ఫ్రీక్వెన్సీని సూచిస్తారు, లాంబ్డా అనే గుర్తుతో వేవ్ లెంత్ని చూపిస్తారు. ద రిలేషన్ బిట్వీన్ ద వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ వి ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా అనేటటువంటి ఫార్ములా ద్వారా ఈ మూడేటికి రిలేషన్ని తెలియజేస్తాము. ఈరోజు మనం క్లాస్లో డిస్పర్షన్ అంటే, అసలు డిస్పర్షన్ అంటే ఏంటి, డిస్పర్షన్ ఎలా జరుగుతుంది, డిస్పర్షన్ జరిగినప్పుడు ఎన్ని రకాలైనటువంటి కలర్డ్ లైట్స్ విడుదలవుతాయి, ఆ కలర్డ్ లైట్స్ యొక్క వేవ్ లెంత్ ఎలా ఉంటుంది, అసలు వేవ్ లెంత్ అంటే ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వేవ్ లెంత్ ఎలా ఉంటుంది, వైలెట్ కలర్కి తక్కువ వేవ్ లెంత్, రెడ్ కలర్కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుందని చెప్పాం. అదేవిధంగా వేవ్ థియరీ ప్రకారము లైట్ అనేది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ అని, కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుందని, స్పెక్ట్రమ్ అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ లో అని, ఈ విధమైన డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.